పేదల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు తీసుకోవాల దగ్గర తీసుకున్న భూములకు న్యాయం ఏనాడూ మీరు చేయల. చేయకపోగా నిన్న ట్విట్టర్లో కూశాడంట మన లోకేష్ బాబు. ట్విట్టర్లో కాకుండా బహిరంగంగా చర్చకు వచ్చే దమ్ముంటే లోకేష్ బాబు రావచ్చు. నేను సిద్ధంగా ఉన్నా. చర్చ రామరావతి రాజధాని ప్రాంతంలో ఏం జరిగిందో, పేదవాడికి ఎంత మేలు చేశాడో లోకేష్ తేల్చుకుందాం. ఒకసారి లోకేష్ వస్తే తేలుద్దాం. సరిగ్గా అమరావతి మీద కానీ రాష్ట్రం మీద కానీ పరిజ్ఞానం లేని వ్యక్తి లోకేష్ అయితే ఈ లోకేష్ ట్విట్టర్లోనంట, ఎవడో పెట్టే ట్విట్టర్లో ఈయన కోతలేముంది, ట్విట్టర్లో ఇరుసుకుపడ్డాడంట. ఆయన ఇరుసుకుపడితే మనకేంటి, బోర్లగా పడితే మనకు వచ్చిన దండగేముంది? అది అమరావతి, అది అమరావతి కాదు. మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే అలా కే పూర్వనో అలా చంద్రపూర్వనో పెట్టుకుంటే దరిద్రం వదిలిపోయేది. మీరు చేసింది అదే. ఇది అమరావతి ఆంధ్ర రాష్ట్రాన్ని అందరిదని చెప్తా ఉన్న మోసపూరితమైన మాటలు ప్రజలు నమ్ముతా ఉన్నారనుకున్నారు. నిన్న కామెంట్లు చేసిన జేఏసీ నాయకులు గుంటూరు సంబంధించిన రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళు జేఏసీ నాయకులు. 29 గ్రామాల్లో ఏ ఊర్లో ఎన్నో టక్మని అడిగితే ఒక్క 4 ఊర్లు సరిగ్గా సమాధానం చెప్పలేరు. వాళ్ళు కొనుక్కున్న రియల్ ఎస్టేట్ దందాలో చంద్రబాబు నాయుడికి బెనామీలుగా ఉన్న వీళ్ళందరూ కలిసి అమరావతిని ఏదో నాశనం జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పేదవాడికి ఇల్లిస్తే మరుగుదొడ్లతోనూ బాత్రూములతోనూ పోల్చే పరిస్థితి లోకేష్. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు, ఒక పేదవాడికి ఇల్లు ఉండాలి, రోడ్డు మీద పండుకుంటేనో, ఏదైనా పట్ల కట్టుకుని పండుకుంటేనో దోమల కుట్టో, ఏదైనా చలి జ్వరాలు విష జ్వరాలతో మరణిస్తే, మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకాలం సొంత ఇల్లు లేదు, రోడ్ల పక్కన పండుకున్నా, ఇళ్ల పక్కన పండుకున్నా, ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ. ఒకప్పుడు మాకు సొంత ఇల్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, మేము కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో పేదవాడికి ఒక ఇల్లు ఇచ్చి అందులో పేదవాడు పండుకోవాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే వీళ్ళు ఇంకా కూడా దాన్ని అడ్డుకొని ఏదో రకంగా మరి పేదవాడు పేదవాడే ఉండాలి, ఏ సైడ్ కాలాల పక్కన మురికి కాలాల పక్కన పండుకోవాలి, వాడు అలానే చనిపోవాలి అని చెప్పి మరి దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారుడు, ఈ జేఏసీ నాయకులు అందరూ కలిసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా పేదవాడమే ప్రేమ ఉంది, బీసీలు ఉండాలనుకుంటున్నారు అమరావతిలో, ఎస్సీలు ఉండాలనుకుంటున్నారు. మరి అమరావతి మరి భూముల విషయంలో వీళ్ళందరూ కూడా ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే మీరు స్టేలు ఎందుకు తీసుకొచ్చారు? దానికి సమాధానం చెప్పరా? చెప్పే ఆలోచన ఉందా? చెప్పే దమ్ముందా? మీకు ఆ దమ్ముంటే ఆ స్టేలు ఎత్తేపించండి. 54,53,000 ఇళ్ల ప్లాట్లు ఇస్తామంటే పేదవాడి కంచంలో మీరు ఇసుకేసింది కాకుండా, మట్టేసింది కాకుండా, దుమ్ము పోసింది కాకుండా ఇంకా మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి లోకేష్ బాబు అయితేనే, వాళ్ళ బాబు అయితేనే తెలుసుకోవాల్సింది ఏంటంటే పేదవాడి రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నాడు, పట్టా పట్టుకొని ఇది నా సొంత ఇల్లు, హ్యాపీగా ఉన్నాను, త్వరలో నేను నా సొంత ఇంట్లో పండుకోబోతా ఉన్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి కలిపి చేసుకుంటా ఉంటే మీ ఏడుపు గొడ్డు మొఖాలు మాత్రం చూస్తా ఉంటే ఇంకా కూడా ఈ రాష్ట్రం బాగుపడిపోయి పేదవాడు ఏదో తింటా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఏళ్ళకి అన్నం తినేటట్టున్నారు, వీళ్ళందరూ బాగుండేటట్టున్నారు కాబట్టి వీళ్ళని ఏదో రకంగా సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్ అయ్యా కొడుకులు పెట్టుకుని మరి ఈ జేఏసీ ముసుగులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదంతా కనబట్ల. వీళ్ళందరూ ఇవన్నీ చేస్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ చేయట్లేదు. ఇంకా ఆ లోకేష్ ట్విట్టర్లో ఏదో పూశాడు, ఏమనంటే రాష్ట్రాన్ని అంతా పీక్కు తింటా ఉన్నారంట. అసలు ఏముందనంటే పీక్కు తింటా, మీరు పీక్కు తిని నాశనం చేసే కదా మీరు పోయింది ఇంటికి. మీ ఆస్తులు ఎంత? 2 ఎకరాల భూమి. మీ 5 గాని, మీ తాత గాని ఎవరైనా 2 ఎకరాలు ఇచ్చింది. ఇవాళ 2 లక్షల కోట్లు సంపాదించారంటే ఆ బిజినెస్ మరి మర్మం ఏంటో మరి రాష్ట్ర ప్రజలందరికీ పేదవాడికి కూడా చెప్తే డెవలప్ అవుతాడు, బాగుపడతాడు కదా. మీరే కోటేశ్వరులుగా ఉండాలి, ఏసీలు వేసుకోవాలా? ఈ జేఏసీ నాయకులు, జేఏసీ కాదు వాళ్ళు, ఏసీ నాయకులు, జేదీ శక్తి ఏసీలో ఉండే నాయకులు వాళ్ళు. వాళ్ళు కూడా అమరావతి ప్రాంత రైతుల గురించో, ప్రాంతంలో ఉన్న దళితుల గురించో, ఎస్సీల గురించి, బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపించదు? ఎలాంటి వ్యక్తుల మధ్య మనం ఉంటున్నామా? డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ అంటే దానికంట మీనింగ్ తెలియదంట. లోకేష్ బాబు ఇతర దేశాల్లో చదువుకున్నానంట, వేడాడ చదువుకుంటానంట, తెలుగు రాదు నీకు, పూర్తి ఇంగ్లీషు రాదు, మరి ఏం చదువుకున్నావు, ఏమి జరిగిందో మరి మాకైతే తెలియదు, ఎక్కడ చదివావు. కానీ ఆయనకు మళ్ళీ దీన్ని తప్పుడు ప్రచారం చేయడం ఏ ఉద్దేశంతో కొట్టుకెళ్లారు? మీరు కదా మురికోపంలాగా మారుతా ఉంటే పేదవాడికి ఇల్లు ఇస్తే అమరావతిలో ఉండకూడదని కదా. ఇప్పటికే చెప్తున్నాం అమరావతి ఒక సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు బెనామీల రాజధాని అని గ్యారంటీ చెప్తున్నాం. మళ్ళీ
ఇప్పటికీ స్టిల్ అది కాదని చెప్పి నిరూపించుకునే కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? రండి బహిరంగంగా చర్చికి. మీరు ఎంతమంది ఎక్కడ ఎన్ని ఊరు చుట్ల భూములు కొన్నారు? మీరు అనుకున్న పరిధి వరకు మాత్రం పూలింగ్ ఉంటుంది. మీ పరిధి దాటిపోయిందంటే వాడు 7-4-5 కోట్లకి ఎకరం భూమి అమ్ముకుంటాడు అని చెప్పి దాన్ని మరి గ్రీన్ జోన్ గా పెడతా ఉంటారు. మీకు అంత ప్రేమ ఉంటే అంత వదిలేయచ్చు కదా. అంటే మీరు అనుకున్న ఏరియా మాత్రమే రాజధాని ప్రాంతంలో డెవలప్ చేసుకొని మీరు అనుకున్న ప్రాంతమే రియల్ ఎస్టేట్ జరగాలి. ఆ పక్క వాడు పూలింగ్ ఇవ్వకపోతే గ్రీన్ జోనా? మీకు వచ్చే నష్టం ఏంటి? ఇన్ని రకాలుగా బెదిరించి భూములు తీసుకున్నారు, మీకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారా? నిజంగా రైతులు ఉన్నారు, త్యాగాలు చేశారు అంటాను. త్యాగాలు చేశారో మరి రిటర్న్ గా ప్లాట్లు తీసుకొని ఇచ్చారు రాష్ట్రం అంతా తెలుసు. త్యాగాలంటే ఉచితంగా భూములు వదిలేయటం, అది తెలుసుకోవాలి ముందు. త్యాగం చేయడం అంటే ఉచితంగా భూములు చేయడం. దాన్ని ఎక్కడ ఏమి ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉచితంగా భూములు చేసినప్పుడు త్యాగాలు చేశారంటారు. లాభం అర్జించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దందాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చేసిన వ్యాపారాన్ని పట్టుకొని అమరావతి బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఏదో డెవలప్ అవుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారికి అక్కసంట. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పదలుచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పగ ఉండదు.